ప్రభు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు మొదటి పట్టణము పుణిత యోహానుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత యోహానుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు నా చిన్ని బిడ్డలారా క్రీస్తు నామము వలన మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు వ్రాయుచున్నాను తండ్రులారా ఆద్యుడగు వాణిని మీరు ఎరుగుదురుగాన మీకు వ్రాయుచున్నాను యువకులారా దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను బిడ్డలారా తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను తండ్రులారా ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయుచున్నాను యువకులారా మీరు బలవంతులగుటచేతను దేవుని వాక్కు మీ మీయందు చేతను దుష్టుని మీరు జయించి చేతను మీకు వ్రాయుచున్నాను ఈ లోకమును గాని ఈ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడు ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో లేదు ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము దృష్టి వ్యామోహమును జీవితమునందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు ఇవి ప్రాపంచికములే ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును కాని దేవుని చిత్తమును నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి నలభైవ వచనము వరకు అప్పుడు అచ్చట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను ఆమె ఆషేరు వంశీయుడగు ఫని ఏలు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత ఎనిమిది నాలుగు సంవత్సరములుగా విధవురాలై చెంతని ఉండిపోయెను ఉపవాసములు ప్రార్థనలు చేయిచ్చు రాత్రింబవళ్ళు దేవుని సేవలు మునిగి ఉండెను ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను యరుషులేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా దేశములోని తమ పట్టణముగు నజరేతనకు తిరిగి వచ్చిది బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడు ఆయను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక